వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. పొలిటికల్ క్రిటిక్ అనే ఒక సంస్థ బుధవారం నాడు ఒక ముఖ్యమైన సమాచారాన్ని షేర్ చేసింది, అంటే ట్వీట్ చేసింది. ఆ సమాచారంలో నిజమెంతుందో మనకు తెలియదు, కానీ అంటే రాజకీయంగా చూస్తే అందులో కొంత ఏదో నిజం ఉందనే ఒక అభిప్రాయం మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు పొలిటికల్ క్రిటిక్ అనే సంస్థ ఈ మధ్యకాలంలో తరచూ కొన్ని సర్వేల రూపంలో, వీక్లీ రిపోర్ట్ రూపంలో సంథింగ్ చాలా యాక్టివ్గా కనిపిస్తుంది. తాజాగా బుధవారం కూడా ఏం చేసింది ఆ సంస్థ అంటే, చంద్రబాబు నాయుడు గారు కుప్పంతో పాటుగా ఉత్తరాంధ్రలో మరొక కాన్స్టిట్యూషన్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు ఆ సంస్థ తెలియజేసింది. అయితే ఇదివరకు కూడా ఇటువంటి వార్తలు వచ్చాయి, ఆయన కుప్పంతో పాటు ఇంకొక కాన్స్టిట్యూషన్ ఏదో సెలెక్ట్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది, ఇక్కడ కుప్పంలో కొన్ని అనుమానాలు ఆయనకు ఉన్నాయి, కుప్పంలో ఈసారి కొంత గండం ఏదో ఉంచి ఉంది, కనుక వేరే కాన్స్టిట్యూన్సీ కూడా సేఫ్ కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే బెటర్ అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నట్టుగా ఆయన అరెస్ట్ కావడానికి ముందే అటువంటి ప్రచారం జరిగింది. దాన్ని ఎవరు ఖండించలేదు కూడా, ఆ ప్రచారాన్ని ఆయన కుప్పం నుంచి తప్ప ఇక్కడి నుంచి పోటీ చేయాలని కూడా ఎవరు ఖండించలేదు. సో వాటెవర్ ఆయన ఆయన నిర్ణయం తీసుకుంటారా లేదా మనకు తెలియదు. అయితే పొలిటికల్ క్రిటిక్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, కుప్పంతో పాటుగా ఉత్తరాంధ్రలోని ఒక కాన్స్టిట్యూన్సీ ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో నిజానికి ఉత్తరాంధ్ర అనేది విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంతో కూడిన ఉత్తరాంధ్ర, ఒకప్పుడు చాలా కంచుకోట, పెద్ద కంచుకోట, ఎవరికి రిజర్వేషన్ పార్టీ, రిజర్వేషన్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా కంచుకోటగా ఉండేది. ఆ కంచుకోట రకరకాల కారణాలతో బద్దలవుతూ వచ్చింది, చీలికలు పేలికలు అవుతూ వచ్చింది, రాజకీయంగా అనేక మార్పులు చేర్చుకుంటూ జరుగుతూ వచ్చాయి. సో ఈ కాంటెస్ట్లో 2019 నాటికి అక్కడ ఒక జిల్లాని మొత్తం వైసీపీ స్వీప్ చేసి పరిస్థితి, అంటే తెలుగుదేశం పార్టీ ఖాతా కూడా తెరవని పరిస్థితిని టీడీపీ ఎదుర్కొంది ఇక్కడ విజయనగరంలో. సరే కడప, కర్నూలు, రాయలసీమలో ఇటు మన సర్కారు జిల్లాలోకి వచ్చే వరకు, అంటే కోస్టల్ బెల్ట్ అవతల అటు నెల్లూరు కూడా స్వీప్ చేసి పరిస్థితి వైసీపీ. సో కడప, కర్నూలు, విజయనగరం, నెల్లూరు ఈ 4 జిల్లాలను స్వీప్ చేసిన విషయం మనకు తెలుసు. సో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లోని సెగ్మెంట్స్లో తెలుగుదేశం పార్టీ బాగా పెర్ఫామ్ చేయడానికి, అంటే ఎక్కువ సీట్లు గెలవడానికి గాను తాను ఆ ప్రాంతం నుంచి ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేస్తే దాని ప్రభావం మిగతా కాన్స్టిట్యూన్సీ పైన కూడా పడే అవకాశం ఉన్నట్టు చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టుగా ఈ పొలిటికల్ క్రిటిక్ తెలియజేసింది. అంటే పొలిటికల్ క్రిటిక్ కూడా ఏం చెప్తోంది, తమకు అందిన సోర్సెస్ ద్వారా ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నట్టుగా ఆ సంస్థ తెలియజేసింది. ఆ సంస్థ ఏదో మేము సర్వే చేశామని, లేకపోతే తమకు పక్కాగా సాధికారికంగా ఈ సమాచారం అందిందనో ఆ సంస్థ చెప్పలేదు. తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న సంగతి ఎవరికి తెలియదు, పవన్ కళ్యాణ్ గారికైనా తెలుసో లేదో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు తన పొలిటికల్ అఫేర్స్ కమిటీ నాదెండ్ల మనోహర్తో కానీ మరొకరితో కానీ ఏదైనా షేర్ చేసుకున్నారా, ఏ కాన్స్టిట్యూన్సీ బాగుంటుంది ఏమిటనే సంగతి సంబంధించి ఇప్పటిదాకా క్లారిటీ లేదు. అనేక కాన్స్టిట్యూన్సీస్ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్టు, అంటే ఫ్లోట్ అవుతున్న కాన్స్టిట్యూన్సీ పేర్లలో పిఠాపురం ఉంది, తిరుపతి ఉంది, భీమవరం ఉంది, కాకినాడ రూరల్ ఉంది, ఇంకా చాలా రకాల కాన్స్టిట్యూన్సీస్ కూడా వినిపిస్తున్నాయి. బట్ అల్టిమేట్గా మేబీ భీమవరం ప్లస్ తిరుపతి ఈ 2 నియోజకవర్గాల నుంచి అయితే పోటీ చేసే అవకాశం ఉన్నట్టు పొలిటికల్ క్రిటిక్ తెలియజేసింది. చూడాలి ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఒక చోట పోటీ చేసి తన సత్తా ఏమిటో ఈసారి నిరూపించుకుంటారా, లేకుంటే 2 చోట్ల పోటీ చేసే అవకాశం ఉందా అనేది మనకి ఇంకా తెలియదు. సో అది ఆయన ఇష్టం, పవన్ కళ్యాణ్ గారి ఇష్టం. తర్వాత నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 2019 మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ ఏమంటాం మనం, పుత్రునిపై ఉండే మమకారంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిని ఇచ్చి అంతా కూడా చాలా ప్రయారిటీ ఇచ్చారు అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు, వేరే ఇష్యూ, అది ఆయన సొంత ఇష్టం. అయితే ఈసారి లోకేష్ మంగళగిరిలో అయితే ఓడిపోయే అవకాశం ఉంటుంది. అక్కడ ఒక వైసీపీ బీసీని పెట్టి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. సో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో
లోకేష్ గారు అక్కడి నుంచి ఈసారి కూడా కట్టెక్కే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. కనుక వేరే సేఫ్ కాన్షియన్సీ అయితే బెటర్ అని ఒక ఏమంటాము ఒక రకమైన మెసేజ్ తెలుగుదేశం పార్టీకి వెళ్ళినట్టు తెలుస్తోంది. అందువల్లనే ఆయన తన సొంత మామ ఆయన బిడ్డ కూతురునిచ్చిన మామ బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్కు వెళ్ళాలని భావిస్తున్నట్టుగా పొలిటికల్ థియేటర్కి తెలియజేసింది. అయితే హిందూపూర్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న బాలకృష్ణ ఎక్కడికి వెళ్ళాలన్నదే ఇంకొక చర్చ. అప్పుడు బాలకృష్ణ కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ కాన్స్టిట్యూన్సీకి రావాలని ఆల్మోస్ట్ ఒక అంటే ఆ కుటుంబంలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గుడివాడలో కొడాలి నానిపై పోటీ చేయడానికి ఒకళ్ళిద్దరు ఎన్ఆర్ఏలు సిద్ధంగా ఉన్నారు, ఇంకా ఉన్నారు కానీ, బట్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యునిగా అంటే ఎన్టీఆర్ కొడుకుగా బాలకృష్ణను రంగంలో దింపితేనే కొడాలి నానితో గట్టిగా తలపడగలరని ఒక ప్రచారం తెలుగుదేశం పార్టీలో జరుగుతోంది. అందువల్ల ఏంటంటే హిందూపూర్ ఆల్వేస్ తెలుగుదేశం పార్టీకి సేఫ్, కనుక అక్కడి నుంచి లోకేష్ ఈసారి గెలిచి ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటున్నట్టుగా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. థ్యాంక్ యూ.